हेलो गाइस, वेलकम टू माय चैनल दैट इज महालक्ष्मी। एंजॉय माय लेटेस्ट स्टफ। हाय अन्नी, अंदर बॉनर कदा। सो दुर्गाष्टमी ఇలా చూసారో పలా నవరాత్రులు అయిపోతున్నాయి కూడా, ఇంకా మనకి 2 రోజులు ఉన్నాయి నవరాత్రులకి। నేను 2 రోజులు చేసేస్తే నవరాత్రులు అయిపోతుంది, పండుగ వచ్చేస్తుంది, హడావిడి హడావిడి। సో రేపు నైవేద్యం, ఆ నైవేద్యానికి నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, యాజ్ యూజువల్ ఒక కప్పు తీసుకున్నాను। సో ఆ నైవేద్యం ఏంటి, ఎలా చేయాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చూద్దాం। సో దానికి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి। ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకున్నాను, దాంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను, ఇంకొక కప్ గోధుమ పిండి కూడా తీసుకుందామండి। దీనికి చూస్తున్నారు కదండి, 1 కప్పు 2 కప్స్ సాల్ట్ 1 పించ్, బేకింగ్ సోడా అండి 1/4 టీ స్పూన్ తీసుకున్నాను నేను, సోడా ఉప్పు అంటారు తెలుగులో అయితే। ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసేలా కలుపుకుందామండి। బేకింగ్ సోడా, ఉప్పు, నార్మల్ సాల్ట్ అండ్ ఆటా, గోధుమ పిండి చక్కగా కలిసేలా కలిపేసుకుందాం। ఇప్పుడు ఇది చక్కగా కలిసిపోయిందండి, ఇలా కలిసిపోయిన దాంట్లో మనం కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేస్తూ దీన్ని మంచిగా కలిపేసుకుందామండి ముద్దలాగా। చూస్తున్నారు కదండి, నేను పాలు యాడ్ చేస్తున్నాను, చూసినాం కదండి, నేను పాలు పోసుకుంటూ మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా నేను ఈ ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నానండి। సో ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలండి, మూత పెట్టేసి కవర్ చేసేసి దీన్ని ఒక 1/2 అవర్ మనం దీనికి రెస్ట్ చేద్దామండి, చక్కగా ప్లేట్ పెట్టి కవర్ చేసేసి। అది 1/2 అవర్ అయ్యేలోపు నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి, దీంట్లో షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాము। దానికోసం ఫస్ట్ నేను ఒక 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను, ఇది 2 కప్ అండి, 2 కప్స్, ఇది రేషియో కరెక్ట్ గా తీసుకోవాలండి మనము। మనం గోధుమ పిండి ఏ రేషియోలో తీసుకున్నామో ఇది కూడా అదే రేషియోలో తీసుకోవాలండి। వాటర్ చూస్తున్నాం కదండి, దీంట్లో మనం 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। పంచదార 8 కప్స్ తీసుకుంటే వాటర్ 8 కప్స్ యాడ్ చేసుకోవాలండి మనం, అది రేషియో కరెక్ట్ గా చూసుకోవాలి। సో ఇది మనకి క్యారమిలైజ్ అయ్యేలోపు ఒకసారి మనం మళ్ళీ ఆ గోధుమ పిండి తోటి చేసేద్దామండి। క్యారమిలైజ్ అంటే కంప్లీట్ గా క్యారమిలైజ్ అవ్వక్కర్లేదు మనకి, జస్ట్ ఇట్లా బాగా కరిగిపోయి మంచిగా ఇట్లా సన్న తీగ వస్తుంది కదా, సన్న తీగ వచ్చి రాని తీగ వస్తుంది కదా, అలా అలా వస్తే సరిపోతుందండి మనకి। ఇప్పుడు మనం ఏదైతే పిండి చక్కగా కలుపుకొని పెట్టుకున్నామో అది 1/2 అవర్ అయిపోయిందండి। ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఇంకొకసారి మొత్తం అంతా ఇలా వత్తేసుకొని చూస్తున్నాను కదండి, దీన్ని ఇలా ఫ్లాటన్ చేసుకుందామండి। ఫ్లాటన్ చేసుకోవడం అంటే జస్ట్ ఇలా ఒత్తుకోవడం అన్నమాట, స్క్వేర్ షేప్ లో కొంచెం మందంగానే ఉండాలండి ఇది। ఇలా వచ్చింది కదా,
నైఫ్ తోటి 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకుందాం అండి ఇలా కట్ చేసుకునే ఈక్వల్ పార్ట్స్ ని ఒక దాని మీద ఒకటి పెట్టేసి मल्ली इंकोक सारी फ्लाटन चेसुकुन्नामंडि ఇప్పుడు దీన్ని మళ్ళీ షేప్ లో కట్ చేసుకోవాలి మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని వీటిని మళ్ళీ ఫ్లాటన్ చేసుకోవాలండి ఇలా ఈ ప్రాసెస్ ని ఒక 5 టు 6 టైమ్స్ రిపీట్ చేయాలి ఈ లోపే మనకి చక్కగా షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ షుగర్ సిరప్ అనేది ఇలా వస్తే చాలండి అంతకు మించి ఎక్కువ కూడా రావక్కర్లేదు సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం 5-6 టైమ్స్ ఆ ప్రాసెస్ ని రిపీట్ చేసిన తర్వాత ఇది అనేది ఇలా తయారవుతుందండి ఇలా చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము మనకి నచ్చిన డిజైర్డ్ షేప్ లోకి కట్ చేసుకోవచ్చుండి ఇది షేప్ అనేది కంప్లీట్ గా మీ ఇష్టం అండి ఇలా నేను షేప్ గా కట్ చేసుకున్నానండి ఇలా వీటిని నేను చక్కగా సెపరేట్ సెపరేట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలాగు నేను ఒక ఫ్రైయింగ్ పాన్ తీసేసుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకున్నానండి ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఏదైతే చేసేసుకున్నానో వాటిని ఇలా వేసేసుకుంటున్నాను गोल्डन ब्राउन कलर लोकी टर्न अये वरकू नेनु वीटिनी इलागे फ्राई चेसुकुंटानंडी इवि चक्कगा गोल्डन ब्राउन कलर लोकी टर्न अयिपोयायि कदंडी वीटिनी इंदाक मनं चेसुकुन्न शुगर सिरप लोकी वेसेसुकुंदां ఏవైతే మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నామో వాటన్నిటిని నేను చక్కగా ఈ షుగర్ సిరప్ లోకి తీసేసుకున్నానండి ఇది మనకి మినిమం హాఫ్ an hour అయితే హాఫ్ an hour టు 45 మినిట్స్ షుగర్ సిరప్ లో చక్కగా ఉంచుకోవాల్సి వస్తుంది ఇది ఉంచుకున్న తర్వాత ఈ మన ఫ్రై చేసుకున్న ఇవి ఏవైతే ఉంటాయో అవి చక్కగా షుగర్ సిరప్ ని అబ్సర్బ్ చేసుకొని చక్కగా ఉబ్బేస్తాయండి సో అప్పటి వరకు మనం వీటిని అలాగే ఉంచేద్దాం ఇలా మనం ఒక హాఫ్ an hour షుగర్ సిరప్ లో రెడీ అయి నానబెట్టేసుకుంటే ఈ గోజా అనేది రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇది మనకి ఇక్కడ చక్క పొరలు పొరలుగా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా లోపల వరకు కూడా పాకం పట్టేసింది దీనికి ఇలా చక్కగా ఉంటుందండి సో ఇప్పుడు ఈ డిష్ అనేది మనకి దీని ఇంట్రడక్షన్ దీని గురించి మొత్తం తెలుసుకుందామని చూస్తున్నారు కదా చక్కగా ఇలా పట్టేసింది పాకం అంతా సో ఇది కూడా మనకి గోధుమ పిండితో తయారు చేసాం కాబట్టి కంప్లీట్ గా హెల్తీ అండి ఈ డిష్ సో దీంట్లో మనం ఏ మైదా కాని ఏది వేసుకోలేదు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాము అంతే మనము
ఇప్పుడు మనం ఈ డిష్ ఇంట్రొడక్షన్ చూద్దామండి. దీని పేరు వచ్చేసి గోజా అండి. ఇది మనకి ఒరిస్సాలో చాలా ఫేమస్ అండి. ఇది అక్కడ వాళ్ళు ఒరిస్సాలో రథయాత్ర టైంలో బాగా చేస్తారు, పూరి జగన్నాథ్ రథయాత్ర టైంలో బాగా చేస్తారండి. సో మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఒరిస్సాలో మనకి గిరిజాదేవి ఆలయం అనేది ఒకటి ఉందండి. అలా ఆ అమ్మవారి ఆశీస్సులతో అక్కడి స్పెషల్ అనేది మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఈ గోజా అనేది చేశానండి. ఐ హోప్ నా ఈ డిష్ మీ అందరికీ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రేపు మళ్ళీ ఇలాంటి ఒక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై.